హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఊర్లో వీడియో నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వీడియో మిక్స్ అయి ఉంటుంది చూడండి చాలా విషయాలు కూడా మాట్లాడాలి మీతో సో చాలా మంది చెప్తున్నారు కదా ఊర్లో ఉన్నప్పుడు గగన్ యోమిక మంచి హ్యాపీ ఉన్నారు అమ్మమ్మ తాతయ్యతో మంచిగా ఆడుకున్నారు ఇంకక్కడికే వెళ్ళిపోవచ్చు కదా అక్కడ వాళ్ళతోనే ఉండొచ్చు కదా అని చెప్పి సో వన్స్ ఏంటి అంటే చిన్నప్పుడు మనం పెళ్ళి కాకముందు మన అమ్మ వాళ్ళ ఇల్లు వదిలి రావాలి అంటే మనకి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏంటబ్బా ఏంటి ఆ లేడీస్ లైఫ్ ఏంటి ఇలా ఉంటుంది అని చెప్పి వన్స్ ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత మనకి వేరే చోట సపరేట్గా ఉండడం అలవాటు అవుతుంది సో అలా సపరేట్గా ఉండడం అలవాటైపోయి మనం మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేము అనమాట సో అందులో ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ అనేది మారిపోయింది ఇది అంటే నా లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ అనేది మారిపోయింది సో ఏంటి అలా అంటారు ఎంతమంది అలా కలిసి ఉండట్లేదు అని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అందరి లైఫ్ స్టైల్ ఒకటి కాదు అందరూ ఒకలాగా ఉండరు అందరికీ వేరు వేరు ఆలోచనలు వేరు వేరు అభిరుచులు అన్నీ ఉంటాయన్నమాట సో నాకేంటి అంటే ఇలాగా ఒక ఇండిపెండెంట్గా ఒక సపరేట్ హోంలో పిల్లల్ని చూసుకుంటా నా కెరీర్ నేను ముందుకు వెళ్తా సో ఇట్లా నాకు అలవాటైపోయింది ముందు నుంచి కూడాను సో ఇలా అలవాటైపోయి అలవాటైపోయి మళ్ళీ వెళ్ళి అక్కడ విలేజ్లో ఉండాలి అక్కడ అమ్మ వాళ్ళతో ఉండాలి సో విలేజ్లో కాకపోయినా పక్కన ఒంగోలు అది కొంచెం సిటీనే అక్కడికి వెళ్ళి హోమ్ రెంట్ తీసుకొని ఉండొచ్చు కదా అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారండి మనం వన్స్ ఒకసారి ఒక హోమ్ మారిన తర్వాత ఇంకొక హోమ్కి మారాలి అంటే అది మామూలు ఉండదు కదా ఇంకా నాకైతే చిరాకు వచ్చేస్తుందండి మామూలుగా కాదు అసలుకి అదేందో ఒక పెద్ద భారంలాగా అనిపిస్తుంది అనమాట ఇల్లు మారడం అంటే నిజంగా అందుకే అంటారు ఓన్ హౌస్ ఉండాలి ఎవరికైనా కానీ ఓన్ హౌస్ ఉంటేనే బాగుంటది అని చెప్పి సో మావారు ఆయన బ్రతుకున్నప్పుడు బాగా పోరాడాడు ఓన్ హౌస్ గురించి సో నేను కూడా ఎక్కువగా పోరాడేదాన్ని నేను కూడా చాలా ఇల్లు చూసాను మనకి ఎంతకాలం ఇట్లాగ అద్దీళ్ళల్లో ఉండాలి ఎంతకాలం ఒకళ్ళ కింద ఉండాలి ఎంతకాలం ఒకళ్ళ చేత మనం మాట్లాడాలి అని చెప్పి నాకు నిజంగా హోమ్ అంటే చాలా చాలా ఇష్టం అండి అసలుకి మామూలు ఇష్టం కాదనమాట నిజమే మీరు అన్నది పిల్లలు మంచి హ్యాపీగా ఉంటారు కానీ స్కూళ్ళు స్టార్ట్ అయిపోతాయి అటు వెళ్ళాలి ఇటు అక్కడ విలేజ్లో ఏంటి అంటే ఎండలు ఎండాకాలంలో కాకపోయినా నార్మల్ కాలంలో కూడా ఎండలు దారుణంగా ఉంటాయండి మామూలుగా కాదనమాట ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పిల్లలకి బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట ఈ చిరాకు పెట్టేస్తారు అంతా బాగుంటుంది సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోర్ డేస్ అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే టెన్ డేస్ బిలో టెన్ డేస్ కానీ అంతకంటే ఎబోవ్ కూడా ఉంటుంది అనమాట సో అట్లాగా ఇంకొక విషయం ఏంటి అంటే ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడైనా వైజాగ్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న చల్లగా ఉంటుంది కదా హైదరాబాద్లో అయితే చల్లగానే ఉంటుందండి మరి అంత ఎక్కువ ఎండ అయితే నాకు అనిపించదు పిల్లలు పిల్లలు కూడా చిరాకు పడ్డట్టు అనిపించారు ఇల్లు పెద్ద ఇల్లు కదా తిరుగుతా ఆడుకుంటా అట్లా ఉంటారు అట్లా అలవాటైపోతుంది సో మీరు అన్నట్టు అక్కడ కాకపోయినా అమ్మ వాళ్ళతో కాకపోయినా పక్కన ఎక్కడ నిలదీసుకు తీసుకుని ఉండాలని అక్కడైనా కానీ ఒంటరిగానే ఉండాలి అమ్మ వాళ్ళు వస్తారు కాదనట్లేదు పొద్దుగుకులు మన దగ్గర ఉండాలంటే అవ్వదు కదా ఎవరికైనా పనులు ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడికి వెళ్తే ఎలాంటివి ఏమీ ఉద్యోగాలు ఏమీ ఉండవండి మనము ఏదైనా కొంచెం మెట్రో సిటీస్లో ఉంటేనే మనకి ఏమైనా జాబ్స్ కానీ ఏమన్నా ఉంటుందన్నమాట ఏదన్నా చూసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కానీ మంచిగా ఏదన్నా ఒక జాబ్లో కొన్నాళ్ళాగి యోమికాని కూడా స్కూల్కి పంపించి ఏదన్నా ఒక జాబ్లో జాయిన్ అవ్వాలన్నా కానీ మనకి కొంచెం ఇక్కడైతే జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో అందుకు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేనైతే వెళ్ళాలని అనుకోవట్లేదు అనమాట సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా ఇంకొక విషయం అడుగుతున్నారు చిన్నీళ్ళు తీసుకొని ఉండొచ్చు కదా గేటెడ్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ హైదరాబాద్లో బోల్డ్ రేట్లు ఉంటాయండి నాకు బాగా తెలుసు అనమాట నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇల్లు ఇల్లులు వెతకడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సో అందుకే నేను మారాలంటే సో ఇంకా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా అయితే ఇక్కడే ఉండాలని అయితే డిసైడ్ అయ్యానండి మారడం ఇల్లు మారడం కూడా పెట్టుకోలేదన్నమాట సో మనము కొంచెం మంచిగా నీట్గా ముందుకెళ్దాం కెరీర్లో గ్రో అవుదాం అలా అని చెప్పి రెంట్ ఎక్కువ అవుతుంది అంటే ఎస్ కరెక్టే మీరు అన్నది కానీ మనము కొంచెం ఇంకొంచెం కష్టపడితే బాగానే ఉంటుంది కదా ఇదొకటి ఇదొక మెట్టు లాగా అనుకుంటున్నా ఇప్పుడు హౌస్ చేంజ్ అవ్వాలన్నా కానీ ఖచ్చితంగా చాలా డబ్బులు కావాలి సో అందరికీ మనకి తెలిసిన విషయమే కాదనట్లేదు అవన్నీ పెట్టుకోవడం అంటే ప్రశాంతంగా ఇక్కడే ఉండడం బెస్ట్ కదా సో అలా అని నా ఒపీనియన్ అండి నేనైతే అందుకే ఇంకెక్కడ చేంజ్ అదంతా ఏం లేదు సో ఇక్కడే ఉండడానికి సిద్ధపడ్డాను అనమాట ఇంకొకటి ఏంటి అంటే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోర్ డేస్ ఉన్నాం కదా చాలా బాగా అనిపించిందండి వచ్చేటప్పుడు బాధ అనిపించింది అనమాట ఎమోషనల్ అనిపించింది మా నాన్న రోజు సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి తినే ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు సో అట్లా సాయంత్రం అయ్యేసరికి మా నాన్న గురించి వెయిట్ చేయడం మా నాన్న ఏం తెస్తాడా ఏంటి అని చెప్పి సో అలా చూడటం ఇంకా అట్లాగా యోమిక బాగా గిచ్చింది గగన్ని సో అందుకే ఇక్కడ చూడండి మా ముఖం నిండా ఘాట్లు పెట్టుకొని ఉన్నాడనమాట సో అక్కడ ఉన్నప్పుడు సో ఇంకా మనం ఇంకా హైదరాబాద్ బ్లాక్ అయితే వచ్చేద్దాం ఇక్కడ చూడండి మా బుజ్జిది హైదరాబాద్ వాటర్ అయితే బాబడ్డే దీనికి ఊర్లో కంటే ఇక్కడ చెమట తక్కువ ఉంటుంది కదా సో ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది సో నేను ఆలోచించింది ఇంకొకటి స్కూల్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి మంచిగా బాగుంటాయి స్టడీస్ వీడిని స్కేటింగ్లో జాయిన్ చేయడానికి అన్నీ మొత్తం అంతా గగన్ అయినా యోమిక అయినా యోమికాకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం తన డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయాలి సో ఇలాగా నాకు కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని పిల్లలకి నచ్చిన వాటిలో మనం జాయిన్ చేయాలి చూడాలి అది ఇది అని చెప్పి సో చాలామంది చెప్తూ ఉంటారు పిల్లలు మంచి ముద్దుగా ఉంటారు పిల్లలు బాగుంటారు పిల్లలు అందంగా ఉంటారు అని నాకు చాలామంది చెప్తా ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ యోమికాకి టీషర్ట్స్ ప్యాంట్స్ ఇవి బాగా సూట్ అవుతాయండి దానికి గౌన్లు కంటే ఇవే బాగుంటాయి అన్నమాట ఏదో చెయ్యి అడ్డం పెట్టేసింది కెమెరా అంతా కూడా పోయింది సో ఇంక ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్తున్నాము జస్ట్ ఏం లేదు బ్యాక్ సైడ్ కూరగాయలు అవన్నీ అన్నమాట వెళ్ళి మేము ప్రతిరోజు పిల్లలు నేను సో మేము అందరం వెళ్తాము వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళడం అంటే కష్టమే కానీ బట్ తప్పదనమాట ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ప్రతి ఒక్కరు మనతో పాటు వస్తారా అండి రారు కదా ఒకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకూడదు దయచేసి ఇది నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను మీకు డిపెండ్ అవ్వకండి అని చెప్పి ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే చాలండి ఇంక చూడండి బొమ్మ పట్టుకొని తయారవుతుంది సో ఇంక ఇక్కడ నేను కూడా వచ్చేసి రెడీ అవుతున్నాను జస్ట్ ఏం లేదు ఫేస్కి అయితే ఏం అప్లై చేయలేదండి జస్ట్ నార్మల్ నా లిప్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకున్నాను కొంచెమన్నా రెడీ అవ్వాలి కదా రెడీ అవకపోతే ఎలా చెప్పండి మంచిగా బాగుండాలి కదా అంటే మనము ఒక మెయింటైన్ చేయాలండి ఎప్పటికైనా కానీ కొట్టి మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే ఎడ్డమడ్డగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇంకెవరు అంటున్నారు మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మీ అన్నయ్యకు సంథింగ్ పెళ్లి గురించి ఇబ్బంది అవుతుందేమో మీకు అది ఎవ్వరూ చెప్పరా అని ఇంకొంతమంది ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటున్నారు ఇంకొంతమంది ఏమో మీ అన్నయ్య పెళ్ళికి ఉన్నాడు కదా సో ఇదంతా కూడా మాట్లాడుతున్నారండి సో అన్నయ్య పెళ్ళికి ఉన్నాడు కరెక్టే కొంతమంది తప్పుగా ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించుకుంటారండి మనం వాటి గురించి అయితే అసలు పట్టించుకోకూడదు మన పాటికి మనం చూసుకుంటా వెళ్ళాలి అయినా కూడా నాకు అక్కడికి వెళ్ళడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి చెప్పాను కదా మీకు మొ మొత్తం బా చెప్పినట్టు చెప్పాను కదా సో దాన్ని బట్టి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను సో ఇంకొంతమంది ఏంటి అంటే ఈ నిజంగా ఇప్పుడు చెప్తున్నానండి డబ్బు పిచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు మనకి మనుషుల రిలేషన్ కంటే డబ్బుకు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఎప్పుడైతే పిల్లల గురించి కూడా ఆలోచించకుండా మా నా పిల్లలకి రావాల్సిన అసెట్స్ ఏవైనా కానీ వాళ్ళే ఉంచుకొని వాళ్ళ కూతుర్లు కొడుకులు అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో సో అప్పుడు ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట అదే కాదు ఇంకా నేను బయట కూడా చాలానే చూసానండి మనీకి ఉన్నంత వాల్యూ ఇంకే దేనికి ఉండదు అనమాట ఎక్కడా కూడా ఉండదు ఫస్ట్లో బాగానే ఉంటారు తర్వాత మాట మార్చేస్తారు ఇంక ఇద్దరు కానీ ఒకటి మాత్రం డ్యామ్ షూర్గా చెప్పగలను అండి మనల్ని ఎవరైతే మోసం చేస్తారో సో వాళ్ళు మాత్రం జీవితంలో బాగుపడినట్టయితే అయితే లేదనమాట కానీ చాలామందిని కూడా చూశాను నేను కొంతమంది ఎవరైతే జనాల్ని మోసం చేస్తూ ఉంటారో వాళ్ళే ఎక్కువ కాలం బ్రతికినట్టు చూశాను మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు చెడ్డ అలానే ఉంచుతాడు అని చాలామందిని చూశానండి సో మా వారు మంచిగా మంచోడు బాగా తన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అందరూ దరిద్రులే సో వాళ్ళని బాగా ఉంచాడనమాట సో అట్లా ఉంటుంది ఎవరైతే మంచిగా అంతా మంచిగా బాగుంటారో వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తాడు మోసాలు చేసే వాళ్ళని అలానే ఉంచుతాడు అనమాట నేను ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాను ఏంటి ఇంత విచిత్రంగా ఉంది ఇంత ఇదిగా ఉంది అంతా అంత ఫ్రాడ్ చేసే వాళ్ళు అబద్ధాలు చెప్పి వెళ్ళి చేసే వాళ్ళు అలానే ఉంటున్నారు మిగిలిన వాళ్ళ పిల్లలకు అన్యాయం వాళ్ళు అలానే ఉంటున్నారు ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోయాడు సో ఇంక అట్లాగా ఆలోచిస్తూ ఉంటానండి బాగా ఆలోచిస్తాను అనమాట నేను ఈ సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ ఆలోచనలతోనే అనమాట నా జీవితం అంతా నా జీవితంలో ఒక పార్ట్ సో కానీ నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి చాలా విషయాలు ఎదురుపడ్డాయి చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు అయ్యాయి అన్నమాట నిజంగా చెప్పాలి అంటే ఇంకొకటి కూడా అనుకుంటా ఇంకేదన్నా పెద్దది ఏదన్నా వచ్చినా కానీ తట్టుకోగల శక్తి ఉంది అని భయపడను అని ఒకటి అయితే ఉంది నాకు నేను భయపడినండి నిజంగా చెప్తున్నాను ఏదన్నా ఒకటి వచ్చింది అంటే పోరాటమే కానీ భయపడిన అనమాట కానీ గొడవలు తగాదాలు ఫైటింగ్స్ ఇవన్నీ అంటే నాకు ఇష్టం ఉండవు నిజంగా అంత ఫైటింగ్ ఇదే ఉంటే నా పిల్లలకి రావాల్సిందే నేనే ఫైట్ చేసి తెచ్చుకునేదాన్ని కోట్లు ఎవరాలు ఇదంతా కాకుండా నేనే ఒక ఇరవై ముప్పై మంది జనాలను తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు పెట్టి వాళ్ళకి పోషించి వాళ్ళకి ఛార్జెస్ పెట్టుకొని వాళ్ళ ఇంటి మీద పడి నేనే చేసుకోవచ్చు కానీ నాకు అంత అవసరం లేదండి నాకంత ఇది లేదనమాట అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను ఒకటే ఆలోచిస్తాను అనమాట పిల్లలు వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు సో వాళ్ళ కొడుకు రక్తమే పిల్లల్లో ఉంది పిల్లలు చూడటానికి కూడా అచ్చం అతనిలానే ఉంటారు సో ఇలాంటి పిల్లల్ని చూస్తే వాళ్ళ అబ్బాయిని చూసుకున్నట్టే ఉంటుంది అన్నమాట వాళ్ళకి కానీ పిల్లలకి రావాల్సింది పిల్లల హ్యాపీనెస్కి పిల్లల చదువులకి ఏమీ ఆలోచించకుండా అట్లా ఉన్నారు అంటే సో ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఛీ తూ ఇంత దుర్మార్గులు ఎక్కడ ఉండరు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు అంటే కనీసం బ్రతికున్నప్పుడు వాళ్ళ అబ్బాయి గురించి ఆలోచించాలా ఇప్పుడు చనిపోయే పిల్లల గురించి ఆలోచించట్లేదని నేను అనుకుంటానండి ఇంత దుర్మార్గులు వీళ్ళతో నేనేంది ఫైట్ చేసేది నాకే ఎందుకు టైం వేస్టు అని నేనైతే అనుకుంటానండి సో ఇంకొంతమంది అంటారు పిల్లల గురించి ఫైట్ చేయకపోతే అలాగా పిల్లలకి రేపటి రోజునంటూ ఒక ఆస్తు ఉండాలి కదా అని ఇంకొంతమంది అంటారండి కానీ ఎన్న ఎన్ని చేసినా నేను నేను ఎంతో కొంత నేను పోయేలోపు ఎంతో కొంత చేద్దాము పిల్లలకి చదువులకి ఏం లోటు లేకుండా చూద్దామని నేను నా అందరికీ నేను అనుకుంటానండి ఎందుకంటే నా కడుపును పుట్టిన పిల్లలు కాబట్టి సో పిల్లలు వాళ్ళ రక్తం కానీ వాళ్ళకి ఇంచు కూడా లేదు అంటే అంత దుర్మార్గం సమాజంలో ఎట్లున్నారంటే చూడండి సొంత మనవడు మనవరాలని ఇట్లా చేశారు అంటే ఇంకా వాళ్ళు ఇంకెన్ని చేశారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో నేను ఫైట్ చేసి నన్ను నా ఎనర్జీ నేను పోగొట్టుకోవడం దేనికి అని నేనైతే అనుకుంటానండి ఎప్పుడు సో అందుకే చాలామంది చెప్తారన్నమాట ఫైట్ చేయండి వాళ్ళు ఇంటికి వెళ్ళండి మనుషుల్ని తీసుకొని వెళ్ళండి మీకు వాళ్ళ దగ్గర ఆస్తి తీసుకునే కెపాసిటీ ఉండదా లేదా అని చెప్పి ఒకళ్ళతో పోరాడాలా అండి ప్రేమ ఉంటే వాళ్ళు ఇవ్వరా చెప్పండి పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఇవ్వరా సో దుర్మార్గంగా వాళ్ళ కూతురులకి వాళ్ళ కొడుకులకి అన్నీ వాళ్ళే జీవించాలి వాళ్ళే ఎంజాయ్ చేసుకోవాలి అనుకుంటే ఎవ్వరు పిల్లల గురించి ఏ కోసం ఏదన్నా ఉంటే ఇస్తారు సో ఇంకా దేవుడికే తెలియాలి నేనైతే ఇలానే ఆలోచిస్తానండి ప్రేమ ఉంటే ఆటోమేటిక్గాదే వస్తుంది ప్రేమ లేకపోతే ఏమీ రాదు ఇంకా మనం ఏమీ చేయలేము కానీ మోసం చేసినందుకు ఏదో ఏదో ఒక రోజు పశ్చాత్తాపడక తప్పదండి ఇది ఎవరి జీవితంలో అయినా జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు పశ్చాత్తాపం అనేది ఉంటుంది కానీ అప్పుడు పశ్చాత్తాపడిన ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా కళ్ళ ముందు ఎవరు ఉండరు సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్